ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు కోవిడ్ బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న డిహెచ్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. కోవిడ్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో వైద్యులు, ఆరోగ్య శాఖ సిబ్బంది మహమ్మారి బారిన పడుతున్నారు. గాంధీ ఆసుపత్రిలో 80 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఉస్మానియా ఆసుపత్రిలోనూ దాదాపు 180 మంది వరకు వైద్యులు, సిబ్బంది కోవిడ్ బారిన పడినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ వివరించారు. నీలోఫర్లోనూ 25 మందికి కరోనా సోకినట్లు ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి. పెరుగుతున్న కరోనా కేసులకు తోడు వైద్య సిబ్బందిపై మహమ్మారి పంజా విసురుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.